నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. మార్చి 2న దాచపల్లిలో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ దాచపల్లిలో ఎరపతినేని సంచలన కామెంట్స్ చేశారు. ఇక దాచపల్లిలో రా కదలిరా సభ ఎరపతినేని 2014లో దాచపల్లి మండలం పొందుగులలో చంద్రబాబు నిర్వహించిన ఆత్మగౌరవ సభతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక 2024లో అదే సెంటిమెంట్తో రా కదలిరా సభతో టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. టీడీపీ జనసేన కూటమి విజయడంక మోగిస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఎరపతినేని రానున్న ఎన్నికల్లో 152 సీట్లు వస్తాయని ఎరపతినేని జోస్యం చెప్పారు. సీట్లు మనకి రాబోతా ఉన్నాయి తెలుగుదేశం జనసేనకి. వాళ్ళకి మనం 151 వస్తే మనకి 152 రేపు రాబోతా ఉన్నాయి. మల్నాడు కూడా అభివృద్ధి చెందబోతా ఉంది. అందుకే సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రవేశపెడితే ఇంకో సూపర్ సిక్స్ మనం మండలి వర్గంలో కూడా ప్రవేశపెట్టబోతున్న 1 గుడదల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపనే తెలుగుదేశం. ఈ రోజు మనం చూస్తే 3 సిలిండర్లు మన ప్రభుత్వం సంవత్సరానికి ఇవ్వబోతా ఉంది. ఈ 3 సిలిండర్లతో పాటు రాబోయే 5 సంవత్సరాల్లో మనం గెలిచిన తర్వాత మన అక్కలకి చెల్లెలకి 1 సిలిండర్ మనం ఫ్రీగా ఇవ్వబోతామని. నంబర్ 3 చంద్రన్న భీమా మరలా రాబోతా ఉంది. మీరు గత 5 సంవత్సరాలు మన అధికారంలో ఉన్నప్పుడు చూసాం, ఎవరన్నా గాయపడితే 2 లక్షలు వచ్చినాయి, ఎవరన్నా చనిపోతే 5 లక్షలు వచ్చినాయి. పేదవాడు చాలా మరి ఇబ్బందులు లేకుండా కూడా కొంత మనం ఆర్థికంగా ఆదుకోగలిగాం చంద్రన్న భీమా వల్ల. వీళ్ళు వచ్చిన తర్వాత కార్యక్రమం ఎత్తేసారు. అందుకే మరలా చంద్రన్న భీమా పెట్టబోతున్నారు. ఈసారి 5 లక్షల బదులు 10 లక్షల రూపాయలు దాన్ని చేయబోతా ఉన్నారని. గతంలో మనం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 1 లక్ష మందికి మనమే చెప్పే టైం కూడా దగ్గరికి వచ్చింది. దయచేసి మీ అందరూ కూడా ఈ 40 రోజులు మీరు కష్టపడి పనిచేయాలి. మన అధికారులకు రాబోతా ఉన్నాం. నేను గెలవడం గురించి చెప్పట్లా, మెజారిటీ మన వాళ్ళకి దానికన్నా ఎక్కువ. అందుకే గతం మనం ఏం చేసినా సభ్యత్వంలో మన చంద్రబాబు గారు చెప్పారు, సభ్యత్వంలో నెంబర్ 2 గొప్పం తర్వాత నెంబర్ 2 భవిష్యత్ గ్యారంటీ నెంబర్ 3 వచ్చాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆత్మగౌరవ యాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఆగస్టు 8న లోకేష్ బాబు గారి ఎవరి పాదయాత్ర స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజు మీరు ఎలా ప్రశ్న తీసుకొని 56 మంది వచ్చారు. టైం తక్కువ ఉన్న ఈ ఉత్సాహం మీరు అదే ఉత్సాహాన్ని చూపించి మరలా ఇప్పుడు మండల వారిగా కూర్చొని మొన్న కూడా గ్రామాల వారిగా నేను రాసిచ్చాను ఇంతమంది రావాలంటే ఇంతమంది వచ్చారు. ఇప్పుడు కూడా అదే మీకు రాసి పోతున్నాను, అంతమంది రేపు రావాలి. అందుకని ఈ ఒక్కరోజు రేపు ఒక్కరోజు ఉంది, పనుల ఒత్తిడి ఉన్నా ఎల్లుండి దయచేసి ఎవరు పనులకు పోవద్దు. 2:30కి హెలికాప్టర్ వచ్చింది, 4:30కి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. మీరు 4 తర్వాత వచ్చినా ఉపయోగం లేదు. ఇది సభ రక్షణ చేయాల్సిన అవసరం. జనాలు అనుకుంటారు 4:00 అయితేలే 4:00 అయితేలే అనుకుంటారు, కానీ ఇది హెలికాప్టర్ ద్వారా వచ్చిన రావాలి. మళ్ళా లైటింగ్ ఉండగానే మళ్ళీ హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలి. సో అందుకని మీరు 2:00 అనదాన్ని అక్కడికి గ్రౌండ్ నిండాలి. దయచేసి అందరూ కూడా ఇదే మీరు బాధ్యతగా తీసుకొని నాయకులు కార్యకర్తలు అందరూ మీ మీ గ్రామాల్లో పూర్ణాలు చేసి త్వరగా బయలుదేరి 2 కల్లా గ్రౌండ్ చేరుకోవాలి. చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇందాక కూడా అన్నారు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చంద్రబాబు గారు చాలా సభలో అంటే డెలివరీ చేసి కట్టాల్సిన డబ్బులు మనం కట్టాం. ఈసారి 150,000 ఆ సంఖ్య కాబోతా ఉంది. ఈసారి ప్రీమియం ఎంత ప్రభుత్వం నిర్ణయించినా ప్రజలతో సంబంధం లేకుండా ఆ మొత్తాన్ని మనమే ప్రతి పేద ప్రజలకి చంద్రన్న భీమా ఇవ్వబోతా ఉన్నాను అన్నది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక 4 యూత్ పాలసీ
పెడియూరు తాజపల్లి గురజాల మండలంలో దాదాపు 400 నుంచి 500 ఎకరాల్లో భూమి తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టి మినీ సెజులు పెట్టి మనం చదువుకున్న యువతి యువకులకి పరిశ్రమలు ఉంచి లోన్లు ఇప్పించి